దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ప్రభువు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, స్వాగతము తెలియజేస్తున్నాను. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్. ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగుండాలని ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన అనాది సంకల్పము చొప్పున తన ప్రజల ఎడల తన వాత్సల్యతను చూపిస్తున్నాడు, తన ప్రేమను చూపిస్తున్నాడు. అందుకే తన ప్రజలపైన తన దృష్టి ఉంచుతున్నాడు. దృష్టి ఉంచి మనకు ఆయన యొక్క సంకల్పమును బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది, ఈ దినము 365 అనుదిన ధ్యానములు అనే యొక్క కార్యక్రమం ద్వారా ప్రభువు మనందరికీ సెలవిస్తున్నాడు. భయపడకుడి, భయపడకుడి అనే యొక్క సిరీస్ ద్వారా దేవుడు తన సంకల్పాన్ని బయలుపరుస్తున్నాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు, తన ఉద్దేశమును బయలుపరుస్తున్నాడు. బయలుపరిచి మనల్ని బలపరిచే దేవుడు అంటున్నాడు. మనం ఆయన పిల్లలుగా చేసుకున్నాడు, మనల్ని ఆయనకు కుమారులుగా చేసుకున్నాడు. కాబట్టి మనతో మాట్లాడుతున్నాడు, బిడ్డా భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడిచి వెళ్ళలేదు. హల్లెలూయా. సదాకాలం మీకు తోడుగా ఉన్నాను, మీతో కూడా ఉన్నాను, మిమ్మల్ని విడవను, ఎడబాయను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు బైబిల్ గ్రంథం అంతా చూడండి, ప్రభువు పరమును విడిచి మన దగ్గరకు వచ్చినాడు. ఆదాము దగ్గరకు వచ్చినాడు, మోషే దగ్గరకు వచ్చినాడు, సొలొమోను దగ్గరకు వచ్చినాడు, అనేక మంది దగ్గరకు వచ్చినాడు. యేసు ప్రభువే పరమును విడిచిపెట్టి వచ్చినాడు. హల్లెలూయా. విడిచిపెట్టి వచ్చి మనల్ని బలపరిచే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం బలహీనపరచబడకూడదు. ఎవరైనా నేను బలహీనపరిచిన నువ్వు ఇమ్మీడియట్గా బలము తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకండి? నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఎందుకు? వానికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నారు. దేవుడు తోడుగా ఉన్నాడు. వాడు ఎవడు? నీతిమంతుడాడు. వాడు ఫూల్ కాదు, మూర్ఖుడు కాదు, దుష్టుడు కాదు, దుర్మార్గుడు కాదు. వాడు నీతిమంతుడు. వాడు జారి పడ్డా కూడా తిరిగి లేస్తాడు. హల్లెలూయా. వాని లేపుతాడు దేవుడు. అందుకని దేవుడు భయపడకుడి అంటున్నాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? నీ కొరకు ప్రాణమే పెట్టినాడు. ప్రాణం పెట్టిన నీ కొరకు ఏదైనా అది చెయ్యలేడా? చెయ్యగలడు, సమస్తము చేయగలడు. కాబట్టి విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని యొక్క వాక్యము ద్వారా మనం బలపరచబడదాం. ద్వితీయోపదేశకాండము 6:13 6:13 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఆయన పేరట ఒట్టు పెట్టుకోవాలి, ప్రమాణము చేయాలి, తీర్మానము చేసుకోవాలి, నిబంధన చేసుకోవాలి, ఒక ఉడంబడిక చేసుకోవాలి, ఒక కవనంట్ చేయాలి. హల్లెలూయా. ఎవరితో? దేవునితో. ఏమని? ఆయన నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయాలి. ఆయనకు భయపడి మనం ఇవన్నీ చేయాలి. ఎందుకనంటే ఆయన మన తండ్రి, ఆయన మన దేవుడు, ఆయన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో దేవులు, దేవతలు అనబడేవారు ఎంతోమంది ఉన్నారు, కానీ సృష్టికర్త అని చెప్పేసే ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కొద్ది లిమిటెడ్ టైం, ఒక యుగము, ఒక తరము, లేకపోతే ఒక లిమిటెడ్ పీరియడ్ వరకే వాళ్ళది ఉన్నది. వాళ్ళు దేవులము అని చెప్పుకొని వారిని వారే ప్రకటించుకుంటున్నారు. దే కెనాట్ బి రికగ్నైజ్డ్ బై ఓల్ వరల్డ్. ది ఓల్డ్ వరల్డ్ రికగ్నైజ్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ అండ్ సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎస్, దేవునికి మహిమ కలుగును కాక. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మా పుస్తక కార్యము 10:38 ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్, నాట్ ఓన్లీ ఒక రిలీజన్, ఒక దేశము, ఒక ప్రజలు, ఒక వర్గము, ఒక మతము కాదండి. ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్, ఆల్ ద ఫ్లెష్. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు అనుకుంటున్నావు నా దేవుడు మా కులం మీద అండి. కులాల గురించి మన భారతదేశంలో చాలా ఉన్నది. ఇక్కడ చూసినట్లు కొంతమంది మాట్లాడితే వాళ్ళు ఏం కులము, ఏం మతము అని చెప్పేసి అంటే మరి నాకు ఆశ్చర్యం అనిపించింది. వారు మనుషులే కదా. నేను ఒక మాట చెప్తాను మీకు, ప్రపంచంలో సృష్టింపబడిన ప్రతి ఒక్కరి కూడా మానవులకు అందరికీ ముక్కులు ఉన్నాయి, అందరికీ నోళ్ళు ఉన్నాయి, అందరికీ కళ్ళు ఉన్నాయి. ఒక వాతావరణ మార్పులను బట్టి నల్లగా తెల్లగా ఉన్నారు, ఎత్తు పొడుగు పొట్టిగా ఉన్నారు, అంతే తప్ప మనుషులందరూ కూడా ఒకటే రూపము. ఎవరి రూపము? ఆది కాండము 1:26 ప్రకారము
దేవుని పోలికగా దేవుని స్వరూపమందు మనల్ని ప్రభు చేసినాడు. కాబట్టి మనము దేవుని పోలిక. మనం కొంతమంది ప్రార్థన చేసుకుంటా అంటారు, ఓ ప్రభువా నేను కుక్కను ప్రభువా, నేను పందిని ప్రభువా, నేను దుమ్మును ప్రభువా, ధూళిని ప్రభువా. దుమ్ము ధూళు కుక్క నక్కల ప్రార్థన దేవుడు వినడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. వారి ప్రార్థన ఆలకించడండి. దేవుడు నీతిమంతుల ముర్ర ఆయన చెవులలో చొచ్చుతుందట. యు ఆర్ ద రైచియస్నెస్ త్రూ ద క్రైస్ట్ జీసస్ సాక్రిఫైషన్. హల్లెలూయా, యేసు రక్తము చేత విమోచింపబడిన నీవు నీతిమంతురాలు, నిర్దోషివి, నిష్కలంకురాలు. దేవుడు నేనేమని పిలుస్తున్నాడు తెలుసా? ఓ నా సుందరి. హల్లెలూయా, పరమగీతంలో చూస్తే వాట్ ఏ మైటీ డిక్లరేషన్స్ ఆఫ్ ద గాడ్. సంఘం ఏమని పిలుస్తున్నాడు? నిన్ను ఏమని పిలుస్తున్నాడు? పందాన్ని పిలుస్తలేడు, కుక్క అని పిలుస్తలేడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. మన ఐడెంటిటీ ఏంటో మనం గుర్తెరగాలండి. నువ్వెవరవో, ఏ గుంటలో నుండి ఏ బండలో నుండి తీయబడితివో నువ్వు గుర్తించాలి. అంతే తప్ప నువ్వు లేనిపోని ప్రిఫిక్సులు సఫిక్సులు పెట్టుకొని ప్రభువు ముందు బాగా తగ్గించుకుంటున్నా అని చెప్పేసి నువ్వు అన్నీ పెట్టుకొని నువ్వు ఇట్లా అట్లా అంటే ఇప్పుడు నీ పక్కన ఉన్నోళ్ళు వచ్చి పందిట్రా అంటే ఊరుకుంటావా? అసలు నన్ను పంది అంటాను. ఇప్పుడే ప్రార్థన చేసినావు కదా, పందిని కుక్కను గాడిదని అని. కాదండి, దేవుడు నిన్ను ఒక ప్రశస్తమైన సృష్టిగా చేసినాడు. ఆయన అరచేతులలో నిన్ను చెక్కున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని సెలవిచ్చినాడు. నీ కొరకు అనేకమైన కార్యాలు చేసినాడు. ఆయన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకకు తీయలేదు. హల్లెలూయా, ప్రశస్తమైన పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము చేత నిన్ను విమోచించినాడు. నీకు వెల ఇచ్చి నిన్ను కొన్నాడు. నీవు నీ సొత్తు కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అంటున్నాడు ప్రభు ఇక్కడ 6:13, యెహోవాకు భయపడాలి. ఎందుకు? నిన్ను కొన్నాడు కాబట్టి, నిన్ను విమోచించినాడు కాబట్టి, నీవు దేవుడుగా ఆయన నీకున్నాడు కాబట్టి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. అవునండి, అన్ని ఆయనే చూసుకుంటాడు. మన పక్షాన వాద్యం ఆడతాడు, మన పక్షాన యుద్ధం చేస్తాడు, అన్నీ ఆయనే చేస్తాడు. నువ్వు ఊరకుండి యెహోవా చేయు రక్షణను నువ్వు ఊరక నిలిచొని చూడాలి, అంతే. జస్ట్ ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. పాటలు నేర్చుకోవాలి బాగా. నేర్చుకొని ఏం చేయాలి? అంటే పాటలు, అంటే పాటలు. కష్టం వచ్చినా పాటలు, నష్టం వచ్చినా పాటలు, సంతోషం వచ్చినా పాటలు. ఎగురుతూ గంతులు వేస్తూ దావీదు వలె నాట్యం ఆడుతూ మనము ప్రభువును స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ప్రభు అంటాడు, ఇశ్రాయేలీ చేయి స్తోత్రం మీద ఆసీనుడు అవుతానను. నువ్వు ఆత్మతో సత్యముతో పాడినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. హల్లెలూయా. అందుకని యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. అందుకే ఆయనకు భయపడాలి. యెహోవా యందలి భయము మనకు ఆశీర్వాదం ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది. ఎందుకు ఆ భయంగా ఉండాలి అంటే, నీకు ఆశీర్వాదం ఇచ్చేది అదే నామము, నేను ఆశీర్వదించేది అదే నామము, అదే నామము నిన్ను హెచ్చించేది, నిన్ను విడిపించేది, నిన్ను గణపరిచేది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా మనం బలహీనపరచబడకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాకు భయపడితే ఏం జరుగుతుంది అని చెప్పి అనేక మంది అంటారు. దేవునికి భయపడితే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మాకేమి లాభం అండి అని చెప్పేసి అంటాడు. నువ్వు ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల దేవుడు ఎంతగా దీవిస్తాడో ఈ దినము నేను మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇదే 6:2 నుంచి వెళ్ళి నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా గమనించాలని నేను వివరించను, జాగ్రత్తగా మీరే గమనించండి ఒక్కొక్క వచనాన్ని. ఇక్కడ 2:6:2, నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు మీరు స్వాధీనపరచుకోనబోవు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. ధర్మము కట్టడలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవే. ఇక్కడ చూడండి, కాబట్టి ఇశ్రాయేలు నీ పితరులనే దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు
నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలను. ఈ మూడు కార్యాలు చేయాలండి. ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఏం చేయాలంట? వినాలట. ఫస్ట్ లిజన్, వినాలి, తర్వాత అనుసరించాలి, తర్వాత నడుచుకోవాలి. ఈ మూడిట్లలో ఏం చేయకున్నా నీకు దీవెనలు ఏం రావు. ఆ ఏంటి ఆ దీవెనలు? నాలుగో వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవు. యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఆయనను ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలన్నీ నీ హృదయంలో ఉండవలను. హృదయంలో మనము దేవుని మాటలను మనం భద్రపరచుకోవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసించేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గుర్చి మాటలాడవలను. ఇది చాలా ముఖ్యం. ఇంట్లో చూసినట్టు వీళ్ళిట్లా వాళ్ళిట్లా సినిమా స్టోరీలు, టీవీల స్టోరీలు, సోషల్ మీడియా స్టోరీలు, కరోనా స్టోరీలు, ఆ స్టోరీలు, ఏ స్టోరీలు వద్దు, ఏ స్టోరీలు మాట్లాడవద్దు. వాటిని గురించే మాట్లాడవాలన్నట. దేవుని గురించి, దేవుని వాక్యమును గురించి, దేవుని గురించి మనం మాట్లాడాలట. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. ఎటు చూసినా, ఇట్లా చూసినా, ఇటు చూసినా, అటు చూసినా నీ యొక్క తలకు బాసికము వలె కట్టుకోవాలంట. వాటిని నీ చేతికి కట్టుకోవాలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండాలి, నీ బాసికం వలె ఉండాలి. అంతే, నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనముల మీద వాటి వ్రాయవలను. హల్లెలూయా. ఇవన్నీ రాసినప్పుడు దేవుడు ఎలాగ దీవిస్తాడు? నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి, దేశంలో ప్రవేశపెట్టి ఏం చేస్తున్నాడు? నీవు కట్టని గొప్పవాగు మంచి పురములను, పురములను, ఇక్కడ ప్లూరల్ వర్డ్, ఇది సింగిల్ వర్డ్ కాదు. గొప్ప పురమును, గోపురమును, రూమును, ఇంటిని, గదిని కాదండి. ఇక్కడ ఏంటిది? నీవు కట్టని, నువ్వు కట్టవు, కట్టని గొప్పవాగు మంచి పురములను, పురములను, అలాగే నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను. మంచి ద్రవ్యముల ఫుల్గా నింపబడినటువంటి అన్ని మొత్తం ఫుల్ పిక 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 నిండి ఉండాలి. నిండు ఏంటి? మంచి ఇండ్లను అట. నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, తినాలే తృప్తి పొందాలి. కొంతమంది తింటారు కానీ అరగదు, అదో పెద్ద బాధ. డాక్టర్లు చెప్తారు తినదే తినదు, నీ నోటికి కత్తి పెట్టుకొని గొంతుకకు తింటే అవుట్ నువ్వు కాదు. కొంతమంది తింటారు అరగదు, దేవుని మహాకృపతో తినాలే అరగాలి. తినకున్నా ప్రాబ్లమే, తిని అరగకపోయినా ప్రాబ్లమే. కాబట్టి మనం తినాలే తృప్తి పొందాలని, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనము ఈ యొక్క దీవెనలన్నీ పొందుకోవాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనకు భయపడాలి. భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట మనం ప్రమాణం చేయాలి, ఒప్పుకోవాలి, తీర్మానం చేయాలి. ప్రభువా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని చెప్పేసి మనం తీర్మానం చేసుకోవాలి. చేసుకొని ప్రభువును వెంబడించినప్పుడు ఇవన్నీ దీవెనలు, ఆశీర్వాదములు నిన్ను వెంబడిస్తాయని ప్రభు యొక్క వాక్యం ప్రకారం నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరము ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయమన్నావు. నీతో ఉడంబడిక, నీతో ఒప్పుకోలు, నీకు ఒట్టు పెట్టుకోవాలి, నీకుతో ఒక నిబంధన చేసుకోవాలి, ఒక కవనెంట్ నేను ప్రభు చేసుకోవాలి తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుని మీ ఆజ్ఞలు అనుసరించాలి, వినాలి, నడుచుకోవాలి. నాన్న ప్రభు నీకే స్తోత్రాలు చెల్లి మాకు శక్తిని దయచేయండి, పరిశుద్ధాత్ముడ సహాయము దయచేయండి. ఈ యొక్క తండ్రి నాయన ప్రభ ప్రార్థన ద్వారా మీ యొక్క నాయన ప్రజలను దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ యేసు నామంన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు సమృద్ధిగా దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలను, మీ యొక్క సాక్ష్యములను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.